వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 22 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో అభ్యర్థుల విద్యార్హత, రిజర్వేషన్లు, వయసు తెలుపబడింది. వివరాల్లోకి వెళ్తే వాటి అర్హత చూద్దాం ఒకసారి. ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో డిగ్రీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా మెడిసిన్లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2019 నాటికి 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు ఉంటుంది. మొత్తం 330 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 7 మార్చి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు తేదీ 7 మార్చి వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ 8 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన పరీక్ష తేదీ 22 మే 2019 నిర్వహిస్తారు. పూర్తి వివరాలను ఏపీఎస్సీ వెబ్సైట్లో చూడవచ్చు. పిఎస్సీ.ఏపీ.గవ్.in లో పూర్తి వివరాలు ఉంటాయి. అందులో